కరోనా నేపథ్యంలో చీరాల పట్టణంలో ఇబ్బందులు పడుతున్న కార్మికులకు 9వ వార్డుకు చెందిన డిఎస్ఆర్ హ్యాండ్లూమ్ అధినేత దామల్ల శివయ్య ఆర్థిక సహకారంతో 100 మందికి రైస్ బ్యాగ్స్ కూరగాయలు నిత్యావసర వస్తువులు వైద్య యువనేత కర్ణ వెంకటేష్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ పి శ్రీకాంత్, మున్సిపల్ చైర్మన్ జంజిరం శ్రీనివాసరావు, బాల హ్యాండ్లూమ్స్ అధినేత బండారు బాలనాగేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా మా అన్న డిఎస్పీ గారు శ్రీకాంత్ గారికి, అన్న జంజనం గారికి, అదే బాబా శివయ్య గారికి, బాబు గారికి, శ్రీనివాస్ గారికి, ఇంత కౌన్సిలర్లు అందరూ కూడా ఉన్నారు, వారికి మీడియా మిత్రులకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ, అంటే మా బాబాయ్ గారికి, మా స్టాఫ్ మెంబర్స్ మంచి కార్యక్రమం శివయ్య గారు కూడా అనుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల్లాగా మేము ఆ రోజు తప్పకుండా వస్తామని చెప్పి ఆయన కూడా చెప్తాం. ఈ విధంగా మీ అందరం కలుసుకోవడం చాలా సంతోషమే. కాదు, మంచి మనసుతోటి ఇప్పుడున్న సమయంలో కరోనా వల్ల ఎంత తీవ్రంగా ఇబ్బంది పడతామో మీరు చూసే ఉంటారు. దాదాపు 2 దఫాలుగా పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం అనేక మంది ఆర్థికంగా ఇబ్బంది పడటం జరిగింది. అనేక మంది ఆరోగ్యపరంగా ఇబ్బంది పడటం జరిగింది. అన్నిటికీ మించి చాలా మంది కూడా ప్రాణాలు కూడా కోల్పోయి కుటుంబంలో కూడా ఒక మనిషిని, ఇద్దరిని అనేక చోట్ల కోల్పోవడం జరిగింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక మానవత్వంతో ఒక చేయూతనిస్తూ మీ అందరం కూడా తోడున్నామని చెప్పి ఒక యజమాన్యం పరంగానే కాకుండా కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ కుటుంబ సభ్యుల్లో కూడా ఒక పెద్ద దిక్కుగా ఉన్న శివయ్య గారు మంచి నిర్ణయం తీసుకొని చేసినందుకు, ముఖ్యంగా వారి తరఫున వారిని అభినందిస్తూ మనస్ఫూర్తిగా డబ్బు ఎవరికి కూడా శాశ్వతం ఉన్నంత వరకు సాయం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. తప్పకుండా దేవుడు అనేవాడు అందరిని కూడా మంచి చల్లగా చూస్తూ ఉంటారు. ఇలాంటి దాతలు కూడా మనకు చీరాల కాన్స్టిట్యూన్సీలో చాలామంది కూడా ముందుకు వస్తూ ఉన్నారు. వారిని చూసుకొని ఇంకా ముందు చాలామంది కూడా ముందుకు రావాలని మరొకసారి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అనుకోకుండా అందరం కూడా ఆగ్రహంలో మా అన్న డిఎస్పీ గారు శ్రీకాంత్ గారిని కూడా మాట్లాడాలి.